విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 38వ వార్డులో కేకే రాజు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్లు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలు అధిక సంఖ్యలో కోరుకుంటున్నారు. మన కేకే రాజన్న మన దగ్గరలో ఉన్నారు, మనం అందరం ఆశీర్వదించాలి. ఓట్లు పట్టుకుంటే అందరూ ముందుకు రావాలి కోరుతున్నా అమ్మ. ప్లేకార్డు పట్టుకుంటే అందరూ ముందుకు రావాలి, వెహికల్స్ లో తాగవలసిందిగా కోరుతున్నాం. ప్లేకార్డు పట్టుకున్న అందరూ ముందుకు రావాలి అమ్మ, ప్లేకార్డులు ముందుకు రావాలి, ప్లేకార్డులు ముందుకు రావాలి. నన్ను సీఎం చేయాలి, మీ అందరూ కేకే రాజు గారిని ఆశీర్వదించాలి. పైకెత్తాలి, జెండాలు పైకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్ని ప్రతి ఇంటికి కూడా చేరుస్తూ నవరత్నాలకు ఆవశ్యకతను ఈ నవరత్న ఫలాలు పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను, నవరత్నాల వల్ల ఏ వర్గాల వారికి ఏ రకమైన లబ్ధి చేకూరుతుంది అనే విషయాల్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రజల మీద ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఆయనకున్న అవగాహనను, ఆయనకున్న నిబద్ధతను అందరికీ తెలియజేసే కార్యక్రమంలో ఈ మేము ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇది పాదయాత్ర చేపట్టి 2వ రోజు. ఈరోజు పాదయాత్ర ఉదయం 39వ వార్డులో, మధ్యాహ్నం 38వ వార్డులో వార్డు అధ్యక్షులు బుడ్డి ఎర్రనాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే వార్డుకి సంబంధించిన నాయకులు సరస్వతి గారు, రవికుమార్ గారు, అదేవిధంగా యూత్ రవి ఇద్దరు నాయకులు అందరూ కూడా పాల్గొని, అదేవిధంగా సీనియర్ నాయకులన్నీ
అన్ని వార్డుల నుంచి వచ్చిన సేన నాయకులు, మాజీ కార్పొరేటర్లు సేనాపతి అప్పారావు గారు, పాముడి బాబుజీ గారు, వీళ్ళందరూ పద్మారెడ్డి గారు, మహిళా నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ పాదయాత్ర చేపట్టే యొక్క ముఖ్య ఉద్దేశం 14 నెలల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర ద్వారా 3648 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి అడుగులోనూ కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ భవిష్యత్తులో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆయన ఆ పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కూడా మమేకమై స్థానికంగా ఉన్న స్థితిగతులను కూడా తెలుసుకుని మన ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు, ఏ ప్రాంతాన్ని కూడా ఆయన ఒక స్పష్టమైన నివేదిక రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఈరోజు మేము ఉత్తర నియోజకవర్గంలో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 పైగా సీట్లో గెలుపొంది రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం దేశంలోనే 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందడం, అదేవిధంగా ఆ రోజు దివంగత ప్రీతమ నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే సంక్షేమ పథకాలని ఆయన ప్రవేశపెట్టి ఒక సువర్ణ అధ్యాయాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో లిఖించారో, తప్పకుండా అలాంటి రోజులు రాజన్న కళలుగన్న రాజ్యం మనకి త్వరలోనే 55 రోజుల కాలంలోపు రాబోతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా విశాఖపట్నంలో నార్త్ కాన్స్టిట్యూన్సీలో పాదయాత్ర ప్రారంభమైంది. నార్త్ కాన్స్టిట్యూన్సీ సమయకర్త కేకే రాజు గారు అన్ని వార్డులు పర్యటిస్తున్నారు. మరి అందులో భాగంగానే 38వ వార్డు బొడ్డర్ నాయుడు గారు వార్డు అధ్యక్షులు ఉన్నారు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, ఇది ప్రచారం ఎంతవరకు కొనసాగుతుందో వాళ్ళకి అడుగుతాం. నాయుడు గారు చెప్పండి, ఈ పాదయాత్ర తిరుమల వల్ల ఏం ప్రయోజనం ఉంది, మీరు ఏ విధంగా ఈ ఎలక్షన్ని మూమెంట్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షులే కాకుండా ప్రతి కార్యకర్త కూడా జనం మధ్యనే ఉంటూ జనం కోసమే పనిచేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజున 38వ వార్డు కార్యకర్తలందరి సహాయ సహకారాలతో భారీగా ఈ రోజున ఈ వార్డులో ఎమ్మెల్యే క్యాండిడేట్ కేకే రాజుగారితో కలిసి పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాదయాత్ర వల్ల ప్రయోజనం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రవేశపెట్టారో ఆ నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే కాపీ కొడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయో, మరి అవసరార్థం అమలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలనే వాళ్ళు తీసుకొని కాపీ కొట్టి ప్రవేశపెట్టారు కాబట్టి మరి మీరు నమ్మాలా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. జనాలు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతూ ఎప్పుడు ఏ క్షణం ఎలక్షన్ వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే నిర్ణయంతో జనాలు ముందుకు పోయే పరిస్థితి. ఈ రోజున ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి 38వ వార్డులో ఇంచుమించుగా 400-500 మందితో మేము ఇక్కడ ఈ రోజున రాజుగారిని రిసీవ్ చేసుకొని వర్మ కాంప్లెక్స్ దగ్గర నుంచి మా వార్డు పరిధిలో ఉన్నటువంటి మాస్ కాలనీలన్నింటిలో కూడా పాదయాత్రగా వెళుతూ మరి రాబోయే ఎన్నికల్లో ఈ ఉత్తర నియోజకవర్గంలో మంచి మెజార్టీ 38వ వార్డు నుంచి మేము ఇవ్వాలనే నిర్ణయంతో మేము కార్యకర్తలందరికీ కూడా ఏకోన్ముఖంగా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే రాజుగారు కావాలనే నినాదంతో మారుమోగించడానికి 38వ వార్డు సరిహద్దుల్లో ఉన్నారు. రాజుగారు పాదయాత్రను ఘనంగా చేసి అత్యధిక మెజార్టీతో బడుగు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ చేరువు చేయడానికే ఈ ముఖ్యంగా ఈ పాదయాత్ర. రాజుగారిని అందరికీ దగ్గరగా చేసి ఈ ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చట్టసభల్లో కేకే రాజు గారిని కూర్చోబెట్టడమే ధ్యేయంగా పనిచేయడానికి ప్రతి ఒక్క యువకులు, మహిళలు, నాయకులు అందరూ ముందుకు వస్తున్నారు. జై జగన్! మరి ఓట్ల తొలగింపు అనే ఒక కార్యక్రమం అయితే వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది, మరి మీ వార్డులో ఓట్లు ఏమైనా తొలగించారా, దీని మీద మీ స్పందన ఏంటి? 27 బూతుల్లోని పటిష్టంగా చూస్తే ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది.
డోర్ టు డోర్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలైతే విశేషంగా స్పందిస్తున్నారు. అందలేదండి, అయితే ఒక గ్రూపులో 10 మంది ఉన్నట్లయితే అందులో 7 ఎనమండుగురికి పడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని 100 గ్రూపులకి మరి ఈ పసుపు కుంకుమ అనేది పడలేదు. ఇది మా మొట్టమొదటిగా అయితే చంద్రబాబు నాయుడు గారు మాఫీ అని చెప్పారు. ఎంత లోన్ ఉంటే అంత లోను మాఫీ అని చెప్పారు. ఆ మాఫీ అని ఇవ్వలేక 4.5 సంవత్సరాల కాలయాపన చేసి ఈ దినాన పసుపు కుంకుమని పేరు పెట్టి అది కూడా 4 విడతలుగా ఇవ్వడం జరిగింది. అది కూడా కొంతమందికి అయితే ఇప్పటికీ ఇంకా చాలామంది కాదు, ఈవెన్ నా గ్రూప్కే అసలు 10,000 కాదు కదా రూపాయి కూడా పడలేదండి. మరి ఆ విధంగా డ్వాక్రా మహిళలందరికీ ఇప్పుడు 3 చెక్లు ఇచ్చి మరి వెంట వెంటనే బ్యాంకుల్లో వేసుకోండి అంటే బ్యాంకులకు వెళ్తే అంటున్నారు ఇక్కడ అటువంటి సొమ్మ ఏం కూడా లేదు, మీరు బయటకు నడవండి అని బ్యాంక్ మేనేజర్లు అంటున్నారు. అయితే ఉత్తర సమన్వయకర్తగా మనకి కేకే రాజు గారిని YSRCP తరఫున నిలబెట్టడం జరిగింది. అయితే ఇతను మేము మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే ఇతను ఇక్కడ గెలిపిస్తేనే మేము స్టేట్లోని వైఎస్ జగన్ గారిని గెలిపించుకోగలమని చెప్పేసి మేము ఇతనికి మేము మద్దతు ఇస్తున్నామండి. వైఎస్ జగన్ గారు తన తండ్రి తన తనయుడిగా ఆయన ఎన్నో యొక్క పథకాలని అమలు చేస్తామని అన్నారు. అయితే ఆయన చేస్తారన్న పథకాలు ఎంతో ఉత్తమమైన పథకాలు కనుక వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి ఆ పథకాలని ఆయన కొన్ని అమలు చేశారండి. అయితే మహిళలకు 10,000 చెక్ ఇస్తామని చెప్పేసి అవి 4 విడతలుగా ఇవ్వడం, 3 విడతలు ఇస్తామని చెప్పారు. అయితే కొందరికి అందులో చెక్కుల్లోని ఒక 1, 2, 3, 4 చాలామందికి అండి, ఒక 5 పడితే 5 చెక్కులు చాలామందికి వాళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళ అమౌంట్ పడలేదు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ సాధికార సర్వే జరగాలని చెప్పేసి వాళ్ళు జాప్యం చేశారండి. అయితే డేట్ ఎప్పుడైతే అయ్యిందో మీ యొక్క చెక్కులు చల్లమని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళకి అన్నారండి. గ్రూపులో కొంతమంది సంతోషంగా కొంతమంది బాధగా ఉన్నారు. అయితే ఇచ్చే చెక్ కూడా 10 మంది కలిపి ఒకేసారి ఒకే ఏకరూపంగా 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వకుండా 20,000 చెక్ 30,000 రూపాయలు చెక్ అని చెప్పేసి 5 విడతలుగా చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కుల్లో కొందరికి ఇంకా అమౌంట్ పడకపోవడం, అంత త్వరగా చేయగలరనే నమ్మకం మాలో ఉంది. ఈరోజు ఈ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తే జనాలు విశేషంగా ఉన్నారు. అంతా ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఎన్నికలు వచ్చినట్టునే ఈ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన కేకే రాజు గారిని ఎవరైనా సరే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉత్సాహంతో ఉన్న ఈ జనాలందరినీ చూస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసినా జనాలు మాత్రం ఒకటే మైండ్లో పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్ గారిని సీఎం చేయాలనే ఒక కాంక్షతో ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సాహాన్ని ఉరకలేస్తున్న ఉత్సాహాన్ని ఎవరు ఆపలేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 5.5-4.5 సంవత్సరాలు ఒక పని చేయలేదు, ప్రజలకు మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడండి, తనయుడిని మించిన తండ్రి, తండ్రిని మించిన తనయుడు అయిపోతున్నాడు. ఎవరు మానవ మాతులు చేయనటువంటి అహోరాత్రాలు కష్టపడి బయలుదేరి 3,600 కిలోమీటర్లు ఏకకాలంగా నడిచి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని భవిష్యత్తులో మన ప్రజలకు ఏమి చేయాలి.